ఇటీవల వార్తల్లోకి వచ్చిన ప్రసిద్ధిగాంచిన భారత రెజ్లింగ్ క్రీడాకారిణి వినేష్ పోగట్ ఈమె జీవితం ఆధారంగానే దంగల్ అనే బాలీవుడ్ చిత్రాన్ని రూపొందించడం జరిగింది ఓకే వినేష్ పోగట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈవిడ భారతదేశంలో క్రీడారంగంలో ఇవ్వబడే అత్యున్నత స్థాయి పురస్కారమైన రాజు కీలతన అవార్డు గెలుపొందింది వినేష్ పోగట్ రీసెంట్గా కేవలం వారం రోజుల్లోనే రెజిలింగ్ విభాగంలో రెండు స్వర్ణ పథకాలు గెలుపొంది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జూలై నెల ఇరవై మూడు నుండి ఆగస్ట్ నెల ఎనిమిది వరకు జపాన్ దేశ రాజధాని టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్ క్రీలకు రెజిలింగ్ విభాగంలో క్వాలిఫై డైరెక్ట్ క్వాలిఫైన మొదటి భారతీయ మహిళ వినీష్ పోగట్ యొక్క విజయాలపై మనం ఈ వీడియో చేస్తున్నాం మిత్రులందరూ కూడా ఈ వీడియో చూస్తున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా వేలాది మంది అభ్యర్థులు నేను గతంలో కూడా చెప్పడం జరిగిందండి ఎవ్రీ వీకెండ్ ప్రతి వారంలో ఎవ్రీ వీక్ ప్రతి వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ మళ్ళీ అప్డేట్ చేస్తూ చెప్తుంటాను అని స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నంబర్లకు మీరు ఫోన్ చేస్తూ మీ మిత్రులు కానీ మీ స్నేహితులు కానీ మీ యొక్క స్నేహితులు కానీ మీ యొక్క అత్యంత దగ్గరైన మిత్రులు కానివ్వండి మీతో పాటు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు కానివ్వండి మీ బంధువులు కానివ్వండి మీ సోదరులు కానివ్వండి మీ సోదరి మనులు కానివ్వండి ఇండియా అకాడమీ రెండు తెలుగు రాష్ట్రాలకు మా యొక్క మ్యాగ్జిన్ ద్వారా దాదాపుగా వేలాది మంది అభ్యర్థుల విజయంలో ప్రధాన పాత్ర పోషించిన మేము ఆన్లైన్ క్లాస్ కరెంట్ అఫైర్స్ ద్వారా ప్రతి వీక్ ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేసి మొత్తం వీక్లీ రౌండప్ చెప్పిస్తుంటాను నేను మీ సాంబయ్య సార్ ప్రతి అంశంలో మీరు ఈ వీడియోపై స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఫోన్ చేస్తూ ఈ వీడియోస్ స్టాక్ జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి అన్ని అంశాలు మీ ముందు చెప్పేది మీకు సిద్ధంగా ఉన్నాం ఏ రకంగా చదవాలి ఏ స్థాయిలో చదవాలి ఈ అంశాలన్నీ కూడా ఇప్పటి వరకు దాదాపుగా స్టాక్ జీకే యొక్క అంశాన్ని కంప్లీట్ చేస్తూ ఇక ఎవ్రీ వీకెండ్ కరెంట్ అఫైర్స్ అంశంతో మేము ముందుకు వస్తుంటాను ఓకే రైట్ ఇందులో ఈ వినేష్ పోగట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఈ యొక్క భారత రెజిలర్ ఈమె ప్రత్యేక ప్రత్యేకత అనేది ఈ టాపిక్లో మనం చర్చిద్దాం ఈ వీక్లో ఓకే రైట్ వినేష్ పోగట్టు ప్రసిద్ధి గాంచిన భారతీయ రెజిలింగ్ క్రీడాకారిణి హర్యానా రాష్ట్రానికి చెందిన ఈవిడ హర్యానా రాష్ట్రానికి చెందిన వినేష్ పోగట్ ఏం చేస్తుంది ఏమి ఓకే నలభై ఎనిమిది కిలోల విభాగంలోను యాభై కిలోల విభాగంలోను యాభై మూడు కిలోల రెజిలింగ్ విభాగంలో ఈవిడ పోటీ పడుతుంది నలభై ఎనిమిది కిలోలు యాభై కిలోలు యాభై మూడు కిలోల రెజలింగ్ విభాగంలో వినేష్ పోగట్ పోటీ పడుతుంది ఇటీవల వార్తల్లోకి వచ్చిన వినేష్ పోగట్ ఏమాడుతుందంటే రెజ్లింగ్ క్రీడ ఆడుతుంది నెంబర్ టూ వినేష్ పోగట్ ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి అంటే ఒకే హర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ప్రస్తుతం కాచిన బాలీవుడ్ చిత్రము దంగల్ ఎవరి జీవితంపై రూపొందించారంటే వినేష్ పోగట్ యొక్క జీవితం ఆధారంగా రూపొందించాలి లేదా వినేష్ పోగట్ ఏ విభాగాల్లో రెజలింగ్లో పోటీ పడుతుంది అని ఎగ్జామ్ అడితే నలభై ఎనిమిది కిలోలు యాభై కిలోలు యాభై మూడు కిలోల విభాగంలో ఇవిడ పోటీ పడుతుంది వినేష్ పోగట్ రెజలింగ్ యొక్క విభాగంలో ఆ తర్వాత రైట్ ఓకే వినేష్ పోగట్ ఇటీవల సాధించిన విజయాలపైన మనం ఒకసారి ఫోకస్ చేస్తాం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజున రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజున ఒకప్పుడు రష్యా దేశంలో యుఎస్ఎస్ఆర్లో భాగమైన ఉక్రెయిన్ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్లో భాగమైన ఉక్రెయిన్ ఉక్రెయిన్ దేశపు రాజధాని కీవ్ ఉక్రెయిన్ దేశపు రాజధాని ఏమిటంటే కీవ్ అండి ఉక్రెయిన్ దేశపు రాజధాని ఏమిటంటే ఓకే రైట్ ఉక్రెయిన్ దేశపు రాజధాని కీవ్ కివ్ పట్టణంలో జరిగిన అంతర్జాతీయ యాభై మూడు కిలోల రెజ్లింగ్ విభాగంలో అంతర్జాతీయ యాభై మూడు కిలోల రెజలింగ్ విభాగంలో ఈమె తన ప్రత్యర్థి అయిన బెలారస్ దేశానికి చెందిన ఈమె తన ప్రత్యర్థి అయిన బెలారస్ దేశానికి చెందిన ఓకే ఎవరావిడ వినేషా కళాదిస్కియా ఏం పేరు ఆవిడ పేరు కలా ఓకే వినేషా కలాదిస్కియా ఏ దేశాస్త్రాలు బెలారస్ వినేశ కళాదిస్కియా అనే క్రీడాకారిణి బెలారస్ దేశానికి చెందిన ఈ అమ్మాయిపై యాభై మూడు కిలోల విభాగంలో వినేష్ పోగట్ రెజ్లింగ్ విభాగంలో విజయం సాధించి రికార్డు సృష్టించింది వినేష్ పోగట్ ఈమె వాస్తవంగా రెజ్లింగ్లో టాప్ సెవెంత్ ప్లేస్లో ఉంది ఒకే వినేష్య్య ఒకే కలాదిస్కియా ఏ దేశ వస్తున్నాలు కూడా బెలారస్ అయితే ఇక్కడ ఈ విజయం సాధించినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజున ఒకే స్వర్ణ పథకం గెలిపింది ఆమెపై విజయం సాధించి వినేష్ పోగట్ ఏ దేశంలో ఉక్రెయిన్ ఉక్రెయిన్ దేశపు రాజధాని ఏమిటి కేవు ఉక్రెయిన్ ఒకప్పుడు ఎందులో ఉండేది యుఎస్ఎస్ఆర్లో ఒక భాగం యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్లో ఉక్రెయిన్ ఒక భాగం ఉక్రెయిన్ దే ఉక్రెయిన్ ప్రత్యేకత ఏమిటది ప్రపంచంలో అత్యధికంగా గోధుమ పంటను పండించే దేశం ఏమిటి అని ఎగ్జాంపుల్ అయితే ఉక్రెయిన్ చెప్పాలి అందుకే ఉక్రెయిన్ ఏమంటారు ప్రపంచ గోధుమ ధాన్యాగారంగా పిలుస్తారండి ఉక్రెయిన్ ఏమంటారంటే ప్రపంచ గోధుమ ధాన్యాగారంగా ఉక్రెయిన్ దేశాన్ని పిలుస్తారు ఓకే రైట్ ఇక్కడ తొలి స్వర్ణ పతకం గెలుపొందింది అంటే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈవిడ వినేష్ పోగట్ బెలారస్కి చెందిన క్రీడాకారిణైన వినేశ కళాదీస్ విజయం సాధించి యాభై మూడు కిలోల రెజలింగ్ విభాగం ఆ తర్వాత వా వారం రోజుల వ్యవధిలోనే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మార్చి నెల ఏడు రోజున రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి నెల ఏడు రోజున ఇటలీ దేశపు రాజధాని అయిన రోమ్ నగరంలో జరిగిన ఇటలీ దేశపు రాజధాని అయిన రోమ్ నగరంలో జరిగిన యాభై మూడు కిలోల రెజలింగ్ విభాగం పోటీలో యాభై మూడు కిలోల రెజలింగు విభాగం పోటీలో ఈవిడ కెనడా దేశానికి చెందిన కెనడా దేశానికి చెందిన డయానా మేరీ ఏం పేరు డయానా మేరీ అనే క్రీడాకారిని ఓడించింది డయానా మేరీ అనే క్రీడాకారిని ఓడించి స్వర్ణ పతకం గెలిపింది అంటే వారం రోజుల వ్యవధిలోనే రెండు స్వర్ణ పతకాలు ఉక్రెయిన్లో అయితే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తర్వాత రోమ్లో అయితే రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెల ఏడు ఈ వన్ వీక్ వ్యవధిలోనే రెండు స్వర్ణ పతాకాలు గెలిపొంది రికార్డ్ సృష్టించిన భారతీయ రెస్లింగ్ క్రీడాకారిణి ఎవరివిడంటే వినేష్ పోగట్ ఈ వినేష్ పోగట్ ఈ రెండు వారం రోజుల వ్యవధిలోనే రెండు స్వర్ణ పతాకాలు గెలిపొంది ఓకే నా రెగ్యులర్గా ఈవిడ వినేష్ పోగట్టు రికార్డు సృష్టించింది తర్వాత ఓకే ఈ విజయంతో అంటే ఈ రెండు స్వర్ణ పతకాల విజయంతో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వాస్తవంగా రెండు వేల ఇరవైలోనే జరగాలి మనం క్రీడా టాపిలో చెప్పుకున్నాం కోవిడ్ నైన్టీన్ వల్ల అవి పోస్ట్ పోన్ చేయబడ్డాయి అన్నాను రద్దు చేయబడడం వేరు వాయిదా వేయబడం వేరు వాయిదా వేయబడ్డాయి అన్నాను రద్దు చేస్తే మళ్ళీ నిర్వహించారు వాయిదా వేయబడితే మళ్ళీ నిర్వహించబడతాయి ఓకే వాయిదా వేయబడి రెండు వేల ఇరవైలో జపాన్ దేశం రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్లను ముప్పై రెండో ఒలింపిక్లు రద్దు చేయబడి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జూలై నెల ఇరవై మూడు నుంచి ఆగస్టు నెల ఎనిమిది వరకు జరిగే ముప్పై రెండో లకు ఈవిడ అర్హత సాధించిన భారతదేశం యొక్క మొదటి రెజులర్ క్వాలిఫై అయిన భారతదేశం యొక్క తొలి రెజ్లర్ ఎవరంటే వినేష్ పోగర్ డైరెక్ట్ క్వాలిఫై అయింది ఓకే రైట్ ఇది వినేష్ పోగట్ ఆ తర్వాత వినేష్ పోగట్ తన యొక్క క్రీడా ప్రతిభ ఆధారంగా ఆమె గతంలో గెలుపొందిన యొక్క రికార్డులు ఏమున్నాయి అవార్డులు ఏమున్నాయంటే రెండు వేల పదహారవ సంవత్సరంలో వినేష్ పోగట్ రెండు వేల పదహారవ సంవత్సరం రెజ్లింగ్ విభాగంలో ఆమె కనపరిచిన ప్రతిభ గాను భారతదేశంలో రంగంలో ఇవ్వబడే రెండవ ఉన్నత స్థాయి పురస్కారమైన అంటే మొదటిది ఏమిటి రాజు కేలత్న అవార్డు మనం అవార్డులో ఒకసారి చర్చించుకున్నాం మిత్రులందరూ కూడా ఒక్కసారి పాత వీడియో చూడండి అందులో ఎవడు మొదటిసారి గెలిచాడు వాళ్ళ రికార్డ్ ఎంత దాని ప్రైజ్ మన ఎంత అవన్నీ కూడా చెప్పానండి కాబట్టి అది స్టాక్ జీకల్లో చెప్పాను ఓకేనా రైట్ ఇక్కడ ఏమి రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈవిడ అర్జున అవార్డు గెలుపడం జరిగింది ఆ తర్వాత వాస్తవానికి రెండు వేల పదహారులో బ్రెజిల్ దేశంలోని రియోడీ జనరో నగరం జరిగిన ఒలింపిక్ రేళ్ళు ఒలింపిక్ క్రీడలో రెస్లింగ్ పోటీలో ధృవస్వ షార్త్తు ఆమె తీవ్రంగా గాయపడడం జరిగింది రెజ్లింగ్ పోటీలో తీవ్రంగా గాయపడింది ఓకే రైట్ ఎవరు వినేష్ పోగట్ కానీ ఆ తర్వాత ఓకే అర్జున అవార్డు ఎప్పుడు రెండు వేల పదహారులో అదే సంవత్సరం వాస్తవంగా ఒలింపిక్లో ఆమె స్వర్ణం గెలుపొందాలి కానీ ద్రోత్స్ షార్త్ తీవ్రంగా గాయపడింది వినేష్ పోగట్ ఆ తర్వాత వినేష్ పోగట్ రెండు వేల ఇరవై సంవత్సరం రీసెంట్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో వినేష్ పోగట్టుకు భారతదేశంలో క్రీడారంగంలో ఇవ్వబడే రెండు వేల పదహారులో అర్జున రెండవ స్థాయి పురస్కారం రెండు వేల ఇరవైలో దేశంలో రంగంలో ఇవ్వబడే అత్యున్నత స్థాయి గౌరవ పురస్కారమైన ఒకే రాజు కెలతన అవార్డు గెలుపొందింది ఈవిడ రాజు కేలతన అవార్డు గెలుపొంది రాజు కేలత్న అవార్డు రెండు వేల ఇరవై సంవత్సరంలో మొత్తము ఐదు మంది గెలుపొందారు మొత్తము ఐదు మంది గెలుపొందారు క్రికెట్ రంగం నుంచి ఒకే క్రికెట్ రంగం నుంచి గెలుపొందిన వ్యక్తిలో రోహిత్ శర్మ గెలుపొందాడు క్రికెట్ క్రీడాకారుడిగా రోహిత్ శర్మ గెలుపొందాడండి క్రికెట్ క్రీడాకారుడిగా రోహిత్ శర్మ గెలుపొందాడు మరొక పురుషుడు విభాగం నుంచి మరొక వ్యక్తి తంగవేలు మరియప్పన్ తంగ తంగవేలు మరియప్పన్ తంగవేలు మరియప్పన్ గెలిపొందాడు నేను ఆల్రెడీ అవార్డ్స్లో చెప్పాను ప్రతి మిత్రుడు గతంలో ఉన్న ఒకసారి ఆ వీడియోను అవార్డ్స్తో స్టాక్జీకి ఒకసారి చూసుకోండి తంగవేలు మరి అప్పన్ హై జంప్ హైజంప్ ఆడతాడు పారా అథ్లెటిక్ రియోలో జరిగిన పారా అథ్లెటిక్ హై జంప్లో స్వర్ణ పతకం గెలిపొందిన వ్యక్తి ఇద్దరు పురుషులు గెలిచారు ఓకే రైట్ మొత్తం ఐదుగురు గెలిస్తే ముగ్గురు మహిళలు గెలిపొందారు ముగ్గురు మహిళలు గెలిపొందారు వారిలో రైట్ మొదటి మహిళ ఎవరంటే వినేష్ పోగట్ వాళ్ళు తొలి మహిళ వినేష్ పోగట్ కూడా రెస్లింగ్ రెండవ మహిళ ఓకే రెండవ మహిళ మనీ మనీ బాత్ర అని బాత్ర టీటీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆ తర్వాత మూడవ మహిళ కుమారి రాణి రాంపాల్ మూడవ మహిళ ఎవరంటే కుమారి రాణి రాంపాల్ భారత స్త్రీల హాకీ జట్టు ఒక కెప్టెన్ ఇవిడ ఓకే భారత స్త్రీల హాకీ జట్టు యొక్క ఉమెన్స్ హాకీ స్త్రీల హాకీ జట్టు యొక్క కెప్టెన్ రాణి రాంపాల్ ఈ యొక్క ఐదు మందికి మనిషికి ఇరవై లక్షల నగదు బహుమతి ఇచ్చారండి కాబట్టి ఇప్పుడు ఈవిడ రెండు వేల పదహారవ సంవత్సరంలో అర్జున అవార్డుతో పాటు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో రాజు కీలతన అవార్డు గెలుపొందింది వినేష్ పోగట్ ఆ తర్వాత వినేష్ పోగట్ అనేక ఈవెంట్లో భారతదేశానికి అత్యున్నత స్థాయి పథకాలు తెచ్చి టోక్యో ఒలింపిక్స్కి డైరెక్ట్ అర్హత సాధించారు ఓకే ఇప్పుడు టోక్యోలో సమర్ ఒలింపిక్స్ ఇంతమంది కూడా అనుకున్నాం ఎప్పుడు జరుగుతాయి ఆగస్టు నెల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఆగస్టు నెల ఎనిమిది నుండి ఓకే రైట్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సారీ జూలై నెల ఇరవై మూడు నుండి ఆగస్టు నెల ఎనిమిది వరకు జరగనున్నాయి జూలై నెల ఇరవై మూడు నుంచి ఆగస్టు నెల ఎనిమిది వరకు టోక్యోలో ముప్పై రెండవ ఒలింపిక్ జరుగుతాయి ఓకే రైట్ కాబట్టి ఈ ఒలింపిక్ రీళ్ళలో మొత్తం రెండు వందల ఆరు దేశాల నుంచి ఈ ఒలింపిక్ రేళ్ళలో రెండు వందల ఆరు దేశాల నుండి రెండు వందల ఆరు దేశాల నుండి పదకొండు వేల తొంభై ఒక్క మంది క్రీడాకారులు పదకొండు వేల తొంభై ఒక్క మంది క్రీడాకారులు ముప్పై మూడు క్రీడల్లో ముప్పై మూడు క్రీడల్లో మూడు వందల ముప్పై తొమ్మిది క్రీడాంశాల్లో మూడు వందల ముప్పై తొమ్మిది క్రీడామిషాల్లో పోటీ పడతారు కాబట్టి ఇక్కడ ఈ క్రీడలు ఒకవేళ ఈ ఒలింపిక్ జరిగితే తొలి స్వర్ణ పతకం గెలిపొందిన వ్యక్తి ఎవరు చివరి పతాకం గెలిపొందిన వ్యక్తి ఎవరు భారతదేశం నుంచి పాల్గొన్న మొత్తం వ్యక్తులు ఎంతమంది భారతదేశం నుంచి పాల్గొన్న వ్యక్తుల్లో ఒకే భారత బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఇది జరగగానే మళ్ళీ వీకెండ్లో అవన్నీ కూడా చెప్పేస్తాను ఎప్పుడప్పుడే ఎవ్రీ వీకెండ్ మీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ కంటిన్యూగా చెప్పడం జరుగుతుంది ఓకే ఇది ఈరోజు అంటే ఈ వారంలో జరిగిన కరెంట్ అఫేర్స్ అంశాలు మళ్ళీ మిగిలిన అంశాలన్నిటితో మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్